ప్రత్యేకించి ఎన్నికలకు సంబంధించిన విషయం కాబట్టి మీకు చెప్తా ఉన్నా. మండపేట నుంచి మన నాయకులు చాలామంది వచ్చారు, వచ్చి చాలా బాధపడిపోతూ ఉన్నారు. మనం పొత్తులో ఉండి మన చంద్రబాబు గారు ఇట్లా అనౌన్స్ చేశారు మండపేట సీటు మనకి చెప్పాలి కదా అది ఇది అంటే ఖచ్చితంగా అది సరైన విధానంలో చెప్పలేదు. ఖచ్చితంగా అంత మీకు ఏకీపిస్తున్నాను. చాలా ఇబ్బంది పడ్డారు అందరూ. మనకి మండపేట లాంటి నియోజకవర్గంలో పోయినసారే ఒక 18% ఓటు ఉంది. అది ఈ రోజున చాలా బలమైన 23-28 కరెక్ట్గా చెప్పండి 28 దాదాపు 26-27 ఒక 10% పెరిగింది పోయిన దానికి ఈసారికి. నేను నిన్నేం చెప్పానంటే వాళ్ళందరికీ నేను కేవలం ఒక నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే నేను నియోజకవర్గపుకు సంబంధించిన నాయకుడిని అవుతాను. నేను బర్డ్ ఐ వ్యూ అంటే అది విహంగ వీక్షణ ఉంటుందా లేదంటే బర్డ్ ఐ వ్యూ. ఆ బర్డ్ ఐ వ్యూని చూస్తే తప్ప నేను రాష్ట్రాన్ని సంపూర్ణంగా చూడాలి. దాంట్లో భాగంగా ఒకసారి కొన్నిపాటి ఏరియాలు ఇబ్బంది కలగచ్చేమో, పొత్తు ధర్మం ప్రకారం అలా అనౌన్స్ చేయకుండా ఉండాల్సింది. నేను దానికి క్షమాపణలు చెప్తున్నాను. ఖచ్చితంగా నెక్స్ట్ మీటింగ్లో దాని మీద వివరణ ఇచ్చి దాన్ని ఎలా సరిదిద్దాలో సరిదిద్దుతాం అని ఒక మాట ఇచ్చి పంపించాను. అలాగే వాళ్ళు అన్నది కూడా ఏంటంటే మన నాయకులు కూడా ఇప్పటికీ 2 సీట్లు అనౌన్స్ చేశారు, మరి ఇది పొత్తు ధర్మమేనా నన్ను అడిగితే చిచ్చి అట్లా కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి, వాళ్ళు కూడా మనం అర్థం చేసుకోవాలి కదా. 4 దశాబ్దాలు సుదీర్ఘ అనుభవం వ్యక్తులు, ఒంటరిగా పార్టీ వాళ్ళ సొంత పార్టీ నడిపిన వ్యక్తులు, ఒకసారి ఎట్లా ఉంటుందంటే పొత్తు ఆ సైజు వ్యక్తులకి ఒక ఇరుకు చొక్క మీద అథారిటీ దారేదులు చెప్తూ ఉంటాం. ఒక బలమైన వ్యక్తికి చనిపోయిన కోట వేస్తే కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా, టైట్గా ఉంటుంది. అలాగే ఒకసారి పొత్తు ఆ స్థాయి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఒకసారి. కానీ వాస్తవాలు వేరుంటాయి, క్షేత్రస్థాయి పరిస్థితులు వేరుగా ఉంటాయి. అందుకని ఒకసారి అనుభవం ఇటు ఒకసారి గబుక్కుని ఒక మాట అన్నిస్తుంది. లోకేష్ గారు ఆ రోజు మా నాన్నగారు ముఖ్యమంత్రి ఎన్ని అన్నా కానీ ఇవన్నీ నేను ఎందుకు దాన్ని పెద్ద మనసుతో వదిలేస్తానంటే, ఒక పార్టీని 3 దశాబ్దాలు నడిపి 3 సార్లు ముఖ్యమంత్రులుగా ఉండి అలాంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు సహజంగా గబుక్కుని ఒక మాట వచ్చేస్తుంది. దాన్ని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని జగన్ అనే వ్యక్తి ఇంకొకసారి వస్తే రాష్ట్రం అధోగతికి పాలవుతుంది అన్న ఒక్క ఆలోచన నన్ను చాలాసార్లు రెస్పాండ్ కానివ్వకుండా చేస్తుంది. వాళ్ళు అలా మాట్లాడారు కదా, మీరు ఇలా మాట్లాడచ్చు కదా అంటే అదే కదా తేడా అని చెప్తాను నేను. వారు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో, నేను కూడా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ రోజున రిపబ్లిక్ డే రోజున వాళ్ళు 2 సీట్లు అనౌన్స్ చేశారు కాబట్టి నేను కూడా 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను ఈ రోజున. పరిస్థితులు అలాంటివి. సో నాకు కూడా ఒత్తిడి ఉంటుంది, పాపం చంద్రబాబు గారికి కూడా ఒత్తిడి ఉంటుంది కదా, నాకు కూడా ఒత్తిడి ఉంటుంది కాబట్టి ఆ ఒత్తిడిని నేను కూడా తట్టుకోవడానికి రిపబ్లిక్ డే రోజున నాకు 6 అక్షరం బాగుందనిపించింది, రిపబ్లిక్ డే RRR లాగా. రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం సీట్లు నేను అనౌన్స్ చేస్తాను.